నమస్తే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పడగాగి విభాగంలో మనం మూర్తిమత్వము అన్న అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నాం ఇందులో రూప సిద్ధాంతాలు లక్షణాంశాల సిద్ధాంతాలు అని మూర్తిమత్వ సిద్ధాంతాలు రెండు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి వీటిలో మనం లక్షణాంశాల సిద్ధాంతాలను చూసినప్పుడు నిర్మితి సిద్ధాంతాలు అన్న అంశం కూడా ఒకటి ఉందన్నమాట కాటి నిర్మితి సిద్ధాంతాలలో మనకి సిగ్మెంట్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనో లైంగిక వికాస సిద్ధాంతము అలాగే ఎరిక్సన్ ప్రతిపాదించిన సాంఘిక వికాస సిద్ధాంతము ఇవి రెండు కూడా ప్రధానంగా కనిపిస్తాయి ఇంతకుముందు మనం మనోలైంగిక వికాస సిద్ధాంతంలో ఫ్రాయిడ్ చెప్పినటువంటి ప్రతిపాదనలని గమనించాం ఫ్రాయిడ్ ఏమంటున్నారు మనసు అని అన్నది మూడు రకాల అంశాలతో నిర్మితమై ఉంటుంది మూర్తిమత్వము అని చెప్పి చెప్తున్నారు ఇది ఒకటి చలనశక్తి ఆర్జిత శక్తి శరీర ఉపరితల శక్తి అన్నారు చలన శక్తి అన్నటువంటి దానిలో ఇడ్ ఇగో సూపర్ ఇగో అన్నటువంటి అంశాలు ఉంటాయని ఆర్జిత శక్తి అన్న దానిలో ఈరాస్ తేనటాస్ జీవితేచ్ఛ మరణేచ్ఛ అన్న అంశాలు ఉంటాయని శరీర ఉపరితల శక్తి అన్న దానిలో మనం చేతన ఉపచేతన అచేతన అంశాలు ఉంటాయని తెలుసుకున్నాం ఇలా ఏర్పడినటువంటి మనసును మనం అధ్యయనం చేయడం కోసం సిగ్మెంట్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనో లైంగిక వికాస దశలను గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి టెట్ పరీక్ష దృష్ట్యా ఈ ఏరియాలో కూడా ప్రశ్నలు చాలా ఎక్కువగా వస్తాయి ఫ్రాయిడ్ మానవ జీవితాన్ని విభజించేటువంటి దశలుగా విభజించేటువంటి సందర్భానికి ఒక ప్రాతిపదికను తీసుకున్నారు దానిని మనం లైంగిక లేదా లైంగిక వాంఛ లేదా లిబిడో అంటాం అనమాట ఈ లిబిడో అన్న అంశం ఆధారంగా ఫ్రాయిడ్ మానవ జీవితాన్ని రకరకాల వికాస దశలుగా తెలియజేశారు మనకి ఎలిజబెత్ హర్లాక్ ఎలా వికాస దశల గురించి చెప్పారో ఎరిక్సన్ సాంఘిక వికాస దశలను ఎలా ప్రతిపాదించారో అదేవిధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశలుగా వ్యక్తి జీవితాన్ని విభజించడాన్ని మనం గమనించవచ్చు ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తి ఎవరైనా సరే పుట్టుక నుంచి జీవితాంతం వరకు కూడా లైంగిక వాంఛల ద్వారా తమ జీవిత గమనాన్ని గడుపుతారు అవి సంతృప్తి చెందినప్పుడు పిల్లలు మంచి జీవితాన్ని నిర్వర్తిస్తారు ఒకవేళ అసంతృప్తి గురైనప్పుడు దానికి తిరోగమన ఫలితాలని మూర్తిమత్వంలో వ్యక్తమవుతాయి అని చెప్పి తెలియజేశారు కాబట్టి ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోలైంగిక వికాస దశలని మనం పరీక్ష దృష్ట్యా చూసినప్పుడు లైంగిక వికాస దశలు ఎలా ఉంటాయి అని అంటే మొదటి దశని మనం మౌఖిక దశ అంటాం మౌఖిక దశ అన్న ఈ దశ పుట్టినప్పటి నుండి ఒక సంవత్సరం వరకు ఉంటుంది ఈ దశని సాధారణంగా మనం బాల్యంలో అంటే ఎలిజబెత్ హర్లాక్ ప్రతిపాదించినటువంటి శైశవ దశకు సమానంగా ఉన్న దశగా పరిగణించవచ్చు అనమాట ఫ్రాయిడ్ ప్రకారం ఈ దశలో లిబుడో ఎలా సంతృప్తి చెందుతుంది అని అంటే నోరు కామోద్దీపిక కేంద్రకంగా ఉంటుంది అంటే ఈ వయసులో ఉండేటువంటి పిల్లలు సాధారణంగా చేతికి దొరికిన వస్తువునైనా సరే నోట్లో పెట్టుకోవడం ద్వారా సంతృప్తి చెందుతూ ఉంటారు ఇలా నోటిలో పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి సందర్భాల్లో ఆ పిల్లలు సంతోషకరమైనటువంటి జీవన విధానాన్ని వ్యక్తులుగా ఎదుగుతారు ఒకవేళ నోట్లో పెట్టుకోగానే మనం ఆ వస్తువులను తీసివేయడం లేదా అతను నోట్లో పెట్టుకునేటువంటి దశలను వ్యతిరేకించడం ద్వారా పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు ధనదాహం కలిగిన వాళ్ళుగా అధికార దాహం కలిగిన వాళ్ళుగా నిరాశావాదులుగా ఉంటారు అని చెప్పి ఫ్రాయిడ్ తెలియజేస్తున్నాడు కాబట్టి పరీక్ష దృష్ట్యా ఇక్కడ ప్రధాన అంశం ఏంటి ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశల్లో మొదటి దశ అంటే మన మౌఖిక దశ అని చెప్పాలి ఈ దశలో లిబుడో ఎలా ఉంటుంది అంటే నోరు కామోద్దీపిక కేంద్రకంగా పనిచేస్తుంది కాబట్టి ఈ వయస్సు యొక్క లక్షణం ఏమిటి అంటే దొరికిన ప్రతి వస్తువును నోటిలో ఉంచుకోవడం ద్వారా సంతృప్తి చెందడం అన్నది ఇది ఒకవేళ వ్యతిరేకంగా తిరోగమనంగా ఉన్నట్లయితే వారిలో కనిపించేటువంటి లక్షణం ధనదాహం అధికార దాహం లంచగొండితనంగా ఉండడం అలాంటివి నిరాశావాదంగా ఉండేటువంటి తత్వం ఏర్పడుతుందన్నమాట అలాగే రెండవ వికాస దశని ఫ్రాయిడ్ ఏం చెప్తున్నాడంటే ఆసన దశ అంటున్నాడు అంటే రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల వరకు ఉండేటువంటి ఆ దశని ఆసన దశ అంటారు అంటే పిల్లలు కూర్చోగలుగుతారు తమ మలమూత్ర విసర్జనల పట్ల జననాంగాల పట్ల వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది తద్వారా ఇక్కడ లిబిడో సాటిస్ఫాక్షన్ కామో దీపిక సంతృప్తి అన్నది కలుగుతుందనమాట కాబట్టి ఈ దశలో పిల్లలు వాయువు విసర్జక అవయవాన్ని వాళ్ళు కామోద్దీపిక కేంద్రకంగా భావిస్తారు కాబట్టి మల విసర్జన చేయడం తర్వాత జననాంగాలతో ఆడుకోవడం మలంతో ఆడుకోవడం ఇలాంటి రకాల లక్షణాలు మనం రెండు నుండి మూడు సంవత్సరాల పిల్లల్లో గమనించవచ్చు అయితే ఈ దశలో పిల్లల్ని మనం వారు చేసేటువంటి ఆ రకపు ప్రవర్తనని నిషేధించినట్లయితే ఇలాంటి వాళ్ళు పెద్దయిన తర్వాత స్వార్థపరులుగా మొండివారుగా మారతారు అంటున్నాడు ఫ్రాయిడ్ అలా కాకుండా వాళ్ళు పాయువు ద్వారా కామోదీపిక కేంద్రకం ద్వారా సంతృప్తి చెందేటట్లుగా మనం అవకాశాలను ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రేమానురాగాలు కలిగిన వాళ్ళుగా అలాగే దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తులుగా ఎదుగుతారు అని ఫ్రాయిడ్ అంటున్నాడు కాబట్టి రెండవ మానవ వికాస దశలో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం ఆసన దశ అంటున్నాం రెండు నుండి మూడు సంవత్సరాల దాకా ఉంటుంది ఇక్కడ కామోద్దీపిక కేంద్రకంగా పాయువు పనిచేస్తుంది అనమాట అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూస్తే దానిని శిస్న దశ అంటారు శిస్న దశ అన్నది మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఇక్కడ కూడా జననేంద్రియాలపై ఆసక్తి ఉంటుంది పిల్లలు ఎదుగుతూ ఉన్న సందర్భంలో జననేంద్రియాల మీద వాళ్ళు ప్రత్యేకమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారన్నమాట అయితే ఈ దశలో కొన్ని ప్రత్యేక లక్షణాలని ఫ్రాయిడ్ చెప్పాడు సాధారణంగా లింగ వర్గీయుల పట్ల ఆసక్తి కలగడం అని అన్నది మానవ సహజం అందువల్ల మగపిల్లలు బాల్యంలో తల్లిని ఇష్టపడుతూ ఉంటారు అంచేత దీన్ని మనం ఇడిపస్ కాంప్లెక్స్ అని అని చెప్పి అంటాం అలాగే ఆడపిల్లలు తండ్రిని ఇష్టపడతారు దీన్ని మనం ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటాం దీని మీద చాలాసార్లు మనకు ప్రశ్నలు కూడా వచ్చినాయి శిశు దశ యొక్క లక్షణం ఏమిటి అని అంటే జననేంద్రియాల పట్ల ఆసక్తి కలిగి ఉండడం ఎంతవరకు ఈ రకం స్వభావం ఉంటుంది అన్నప్పుడు మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ వయసులో ఉండేటువంటి పిల్లలు మగపిల్లలైతేనేమో తల్లిని ఇష్టపడతారు ఆడపిల్లలైతేనేమో తండ్రిని ఇష్టపడతారు ఇలాంటి వాటిని మనం కాంప్లెక్స్ రూపంలో చెప్తున్నాం ఇడిపస్ కాంప్లెక్స్ అండ్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అన్న లక్షణాలుగా మూర్తిమత్వంలో కనిపిస్తాయి అని ఫ్రాయిడ్ తెలియజేస్తున్నాడు అలాగే మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని చూద్దాం దానిని గుప్త దశ అంటారు గుప్త దశ అంటే దాగి ఉన్నటువంటి దశ ఈ దశ ఆరు నుండి పదకొండు సంవత్సరాల వరకు కనిపిస్తుంది అయితే ఈ పదకొండు సంవత్సరాల వరకు కనిపించేటువంటి ఈ దశలో పిల్లలకి తమ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడం వ్యక్తులతో ప్రతిచర్య చేయగలిగినటువంటి స్వభావం అలవడడం అందువల్ల మంచి చెడుల మధ్య తేడాని గుర్తించగలుగుతూ ఉంటారు అంటే ఇక్కడ పిల్లలకి ఇది ఇది చేస్తే మంచి జరుగుతుంది ఇది చేస్తే చెడు జరుగుతుంది ఈ పని వల్ల నాకు సంతృప్తి కలుగుతుంది ఈ పని వల్ల నాకు బాధ కలుగుతుంది అన్నటువంటి విచక్షణ పిల్లలకి వస్తుంది అయితే ఈ వయసులో పిల్లలు తాదాత్మీకరణం చెందడం అన్న లక్షణాన్ని పాటిస్తూ ఉంటారు తాదాత్మీకరణం చెందడం అనంటే ఇతరులలాగా తాము ఉన్నామనుకోవడం తాము లాగా ఉండే వారి లాగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అన్నది తాదాత్మికరణ భావన అంటాం అంటే అమ్మలాగా ఉండడం నాన్నలాగా ఉండాలనుకోవడం ఇలాంటి రకాల లక్షణాలు చిన్న వయసులోనే పిల్లలు పంచి కట్టుకుని నేను నాన్నలాగా ఉన్నానని లేకపోతే చీర ధరించి నేను అమ్మలాగా ఉన్నానని భావించే స్వభావం ఇక్కడ కనిపిస్తుందన్నమాట అయితే ఈ పిల్లలు సాంఘిక కట్టుబాట్లను పాటించడానికి సంసిద్ధంగా కనిపిస్తారు ఇంతకుముందు మనం మౌఖిక దశ ఆసన దశలో చూసినప్పుడు పిల్లలు లైంగిక అవయవాల పట్ల ప్రత్యేక దృష్టి కలిగి ఉండడం మల విసర్జనతోటి ఆడుకోవడం ఇలాంటి రకాలైనటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు సాంఘికంగా ఉన్నటువంటి కట్టుబాట్లను పాటించే దశకు ఎదుగుతారనమాట కాబట్టి తదాత్మీకరణ భావన అన్నది ఎక్కడ కనిపిస్తుంది అంటే గుప్త దశలో కనిపిస్తుంది అలాగే జననాంగ దశ అన్నటువంటి దశని ఫ్రాయిడ్ మానవ జీవితంలో చివరి ఒక ప్రధానమైన దశగా చెప్పాడు పదకొండు నుండి పన్నెండు సంవత్సరాల వయసు వరకు కలిగినటువంటి ఈ వయో సమూహాన్ని జననాంగ దశ అంటాం ఈ దశలో పిల్లలు భిన్నలింగ వర్గాల పట్ల ఆసక్తిని చూపిస్తారు ఆపోజిట్ సెక్స్ పట్ల ఆసక్తిని చూపిస్తారు కాబట్టి తద్వారా లైంగిక సంతృప్తి అని అన్నది ఇక్కడ కలుగుతుంది అని చెప్పి చెప్తారు అయితే మనం ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి జీవన వికాస దశలకి ఎరిక్సన్ చెప్పినటువంటి వికాస దశలకి కొంచెం చిన్న చిన్న పోలికలు తేడాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఎరిక్సన్ కానివ్వండి ఎలిజబెత్ హర్లాక్ కానివ్వండి కౌమార దశలో పిల్లలు నాయకత్వ లక్షణాలని అలాగే ఒక రోల్ మోడల్ని పెట్టుకుని వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అని నాయకారాధన ఉంటుంది అని మనం అక్కడ చూసాం అయితే ఇక్కడ గుప్త దశలో తదాత్మీకరణం చెందడం అన్నటువంటి భావన ఉంటుంది అంటే తల్లిలాగా ఉన్నాను తండ్రిలాగా ఉన్నాను లేదా ఫలానా నటుడు లాగా ఉన్నాను అన్నటువంటి స్వభావం దశలో కనిపిస్తుంది అనమాట కాబట్టి ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి ఈ దశల ఆధారంగా వ్యక్తి జీవితంలో మార్పులు జరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు అయితే ఫ్రాయిడ్ సిద్ధాంతం మొత్తము కూడా మానసిక చికిత్సకు కేటాయించబడి ఆ తర్వాత ఒక మనోవిశ్లేషణ వాదంగా మారి తర్వాత మానసిక శాస్త్రంగా అభివృద్ధి చెందిందనమాట కాబట్టి పరీక్ష దృష్ట్యా ఫ్రాయిడ్ మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతంలో ఇది ఒక నిర్మితి సిద్ధాంతంగా భావించాలి ఈ సిద్ధాంతం ప్రకారము వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే మూడు ప్రధాన దిశలలో వ్యక్తిని పరిశీలించుకోవాలి అలాంటి వాటిని మనం చలన శక్తి ఆర్జిత శక్తి ఉపరితల శక్తి అని అనుకున్నాం కాబట్టి వ్యక్తుల్లో ఉండేటువంటి పశుపరమైనటువంటి వాంఛలతో కూడిన ఇడ్ అనేది ఉంటుంది దానిని ఈగో అన్నటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి సూచిస్తుంది ఆ తర్వాత నైతిక విలువలతో కూడినటువంటి ప్రవర్తనను అలవరుచుకునేలాగా సూపర్ యుగో పనిచేస్తుంది అలా మూర్తిమత్వాన్ని నిర్దేశించడం అన్నది మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఈ క్రమంలో మనం చూసినప్పుడు ఈ నాలుగు దశల వెంబడి వ్యక్తి జీవితం నడుస్తుంది అని గమనించాలి ఈ నాలుగు దశల్లోనూ మనకు కనిపించేది లిబిడో అన్నటువంటి అంశం ఉంది లిబుడో ద్వారా లైంగిక సంతృప్తి జరుగుతుంది ఆ గుప్త మనకి ప్రధానంగా మౌఖిక దశలో నోరు కామోద్దీపిక కేంద్రకంగా పనిచేస్తుంది అలాగే ఆసన దశలో పాయువు కామోద్రిపు కేంద్రకంగా పనిచేస్తుంది గుప్త దశకు వచ్చేటప్పటికి తదాత్మీకరణం చెందడం ద్వారా సంతృప్తి చెందుతారు అలాగే జననాంగ దశకు వచ్చేటప్పటికి భిన్నలింగ వర్గాల పట్ల ఆసక్తిని కలిగి ఉండడం ద్వారా సంతృప్తి చెందుతారు కాబట్టి ఫ్రాయిడ్ మనో విజ్ఞాన శాస్త్రపరమైన మనోలైంగిక వికాస దశల గురించి ఇలా మనం అర్థం చేసుకోవాలి పరీక్షలో కూడా ఈ ఏరియాలో చాలా రకాల ప్రశ్నలు నేరుగా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఒక్కసారి నిశితంగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేసింది మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ఈ రకమైనటువంటి మూర్తిమత్వము మన మూర్తిమత్వాన్ని మనం ఆల్పోర్ట్ చెప్పిన నిర్వచనం దగ్గర నుంచి మొదలుపెట్టి మూర్తిమత్వ నిర్వచనాలు మూర్తిమత్వం మీద ప్రభావం చూపేటువంటి కారకాల గురించి తెలుసుకున్నాం అలాగే మూర్తిమత్వం సిద్ధాంతాలు ఎలాగా ఉంటాయో తెలుసుకున్నాం ఇప్పుడు మూర్తిమత్వాన్ని ఎలా అంచనా వేస్తారు అందుకు ఉపయోగించేటువంటి పద్ధతులు ఏంటి అనేవి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కూడా చాలా సులభంగా మార్కులు తెచ్చుకోవడానికి వీలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి మూర్తిమత్వము అని అన్నది ఒక మల్టీ ఫ్యాక్టర్ అంశం కాబట్టి దీనిని ఖచ్చితంగా నిర్దిష్టంగా అంచనా వేయడానికి వీలు కాదు దానిని మనం ఏం చేస్తాం విభిన్న రకాలైనటువంటి పద్ధతులు ఉపయోగించడం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మూర్తిమత్వము ఒక బహుకారకమైనటువంటి అంశం అలా అదే కొంతమంది దాన్ని ద్వికారక అంశము అని చెప్పినప్పటికీ కూడా చివరిగా ఏ నిర్ధారణకు వచ్చారు ఇది ఏకకారకం కాదు ద్వికారకం కాదు బహుకారకమైనటువంటి అంశము అని అర్థమైంది కాబట్టి మూర్తిమత్వంలో ఉన్నటువంటి ఆ విభిన్న కారకాలని దృష్టిలో ఉంచుకుని మనం పరిశీలన చేయాల్సి వస్తుంది ఇందుకోసం రెండు రకాల పద్ధతులను ఉపయోగిస్తారు వాటిలో ఒకదాన్ని ఏమంటారంటే ప్రక్షేపక పద్ధతి అంటారు రెండవ దాన్ని అప్రక్షేపక పద్ధతి మనకు తెలుసు ప్రక్షేపక పద్ధతి అంటే ప్రక్షేపణం చెందడం అంటే ఆపాదించడం దాని ప్లేస్లో మరొక దాన్ని ఉంచి ఆపాదించడం ఇలా ఆపాదించడం అన్న స్వభావం ఆధారంగా ఈ పరీక్షలు రెండు రకాలుగా కనిపిస్తాయి ఒకటి ప్రక్షేపక పరీక్షలు రెండవది అప్రక్షేపక పరీక్షలు ప్రక్షేపణం చెందడం అనంటే మనం ఏదో ఒక మనలో ఉన్నటువంటి గుణాన్ని తీసుకెళ్ళి దానికి అన్వయం చేసి అప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం ఉదాహరణకి తనకు తీపి తినాలి అని ఇష్టం ఉన్నప్పుడు ఇక్కడ చాలామంది లడ్డు కావాలని అడుగుతున్నారు అని చెప్పి చెప్తారు అంటే తనకున్నటువంటి అభిప్రాయాన్ని ఇతరులకి ఆపాదిస్తే దానిని మనం ప్రక్షేపణం అంటాం ఇలాంటి ప్రక్షేపణ పరీక్షలు మనకి చాలా కనిపిస్తాయి వాటిలో ప్రధానంగా చూడాల్సింది రోషాక్ సిరామరకల పరీక్ష రోషాక్ అనేటువంటి మనోజ్ఞ వైజ్ఞానికుడు ఈ సిరామరకల పరీక్షను రూపొందించాడు అంటే అంతలో ఏమీ ఉండవు కొన్ని సిరామరకలు చుక్కలు చుక్కలుగా మచ్చలు మచ్చలుగా పేపర్ల మీద చల్లినట్టుంటాయి వాటిని చూసి వాటి ఆధారంగా తన అభిప్రాయాలను వాటికి అన్వయం చేసి తద్వారా మనం మన వ్యక్తిత్వాన్ని ప్రకటించుకుంటూ ఉంటాం కాబట్టి మనోవైజ్ఞానిక పరిశోధకులు ఈ రకపు పరీక్షలను ఉపయోగించడం ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తూ వస్తారు అలాగే మరొకదాన్ని థీమాటిక్ అపర్సెప్షన్ పరీక్ష అంటాం థీమాటిక్ అపర్సెప్షన్ అని అంటే ఒక కథ లేదా సన్నివేశము లేదా సంఘర్షణ ఇచ్చి ఆ సంఘర్షణలో పాత్రలుగా నటించమని చెప్పి అడుగుతారు కాబట్టి ఇది కథని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి దాని ద్వారా చెప్పాల్సి వస్తుంది అంచేత థీమాటిక్ అపర్సెప్షన్ ఆ కథని అర్థం చేసుకొని ఆ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తారు తర్వాత పద సంసర్గ పరీక్షలు వాక్య పూరణ పరీక్షలు మనోప్రక్షేపణ నాటికలు క్రీడా పద్ధతులు ఇట్లాంటివన్నీ కూడా మూర్తిమత్తం అని అంచనా వేయడానికి పనికొచ్చేటువంటి అంశాలు కాబట్టి మనం ఇక్కడ చాలా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది రోషాక్ సిరామరకల పరీక్ష ఏ రకపు పరీక్ష అంటారు ఏ రకము అంటే అది ప్రక్షేపక పరీక్షలాగా కనిపిస్తుంది అనమాట అలాగే థీమాటిక్ అపర్సెప్షన్ పరీక్ష కూడా ప్రక్షేపక పరీక్షలాగే కనిపిస్తుంది కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు అడగచ్చు కింది వానిలో ఏది ప్రక్షేపక పరీక్ష కాదు అని మన దగ్గర ప్రక్షేపక పరీక్షలు ఎన్ని కనిపిస్తున్నాయి ఒక ఆరు అంశాలు ఉన్నాయి ఈ ఆరు పేర్లు గుర్తుపెట్టుకుంటే అదర్ దాన్ దిస్ ఆన్సర్ అవుతుందనమాట కాబట్టి సిరామరకలు థీమాటిక్ అప్ అప్పర్ పద సంసర్గము వాక్యపూరణము తర్వాత ప్రక్షేపక నాటిక ఒక చిన్న నాటికని ప్రదర్శించడం అలాగే క్రీడా పద్ధతి అంటాం అన్న క్రీడా పద్ధతి అంటే ఆటలు ఆడుకోవడం ద్వారా ఆటల ద్వారా మనం మన మూర్తిమత్వాన్ని వ్యక్తం చేస్తాం అలాగే మరొక అంశాన్ని ఇక్కడ గమనిద్దాం అప్రక్షేపక పద్ధతులు అని అన్నాం అంటే అప్రక్షేపకము అంటే ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని తెలియచేయడం అంటే మనకి మనం అక్కడున్న స్టిములర్స్కి ఒక రెస్పాన్స్ ఇస్తామన్నమాట ఇంతకుముందు ఉన్నటువంటి ప్రక్షేపణంలోనేమో మనలో ఉన్న గుణాలని వేరే సందర్భానికి ఆపాదిస్తాము అప్రక్షేపక పద్ధతుల్లోనేమో మనం రెస్పాండ్ అవుతాం అనమాట ఈ రెస్పాండ్ అవ్వడం కోసం ఉండేటువంటి పరీక్షల్లో ముఖ్యమైనవి కేస్ స్టడీ అన్నది అలాగే ఇంటర్వ్యూలు ఉన్నాయి స్వీయ చరిత్ర రాయడం ఉంటుంది ప్రశ్నావళి మూర్తిమత్వ శోధికలు నిర్ధారణ మాపనలు సంఘటన రచన సాంఘిక మితి సాధనాలు సన్నివేశ పరీక్షలు కాబట్టి ఇవన్నీ మనకి అప్రక్షేపక పరీక్షలుగా కనిపిస్తాయి కే స్టడీ దగ్గర నుంచి ఇంటర్వ్యూ కానివ్వండి స్వీయ చరిత్ర ప్రశ్నావళి మూర్తిమత్వ శోధికలు నిర్ధారణ మాపనలు సంఘటన రచన సాంఘిక మితి సన్నివేశ పరీక్షలు ఇవన్నీ కూడా మనకి అప్రక్షేప పద్ధతులు ఇవి ఎలా ఉంటాయి అని అన్న దాన్ని కొంచెం లోతుగా పరీక్ష దృష్ట్యా చూద్దాం మన దగ్గర ఉన్నటువంటి ప్రక్షేపక పరీక్షల్లో ముఖ్యమైనది రోషాక్ సిరా మరకల పరీక్ష రోషాక్ సిరా మరకల పరీక్ష పేరులోనే ఉంది అది సిరా మరకలను గురించి మనం మూర్తిమత్వాన్ని చెప్పడానికి ఉపయోగిస్తాం అయితే ఇక్కడ కేవలం అర్ధరహితమైనటువంటి చుక్కలు చుక్కలు ఇవన్నీ కలిసి ఉంటాయి అంటే ఒక పేపర్ మీద కొన్ని సిరా మరకలు చల్లేసి ఉంటాయి ఆ పేపర్ను చూసి మరకల యొక్క ఆకారాన్ని మరకల్లో ఉన్నటువంటి సన్నివేశాలని వీటన్నింటి గురించి ఊహించుకుని మాట్లాడాల్సి వస్తుంది దీన్ని వయోజనుల కోసం పెట్టినటువంటి పరీక్షగా పేర్కొంటారు హెర్మన్ రోషాక్ అని స్విట్జర్లాండ్కు చెందినటువంటి మనోవైజ్ఞానికుడు ఈ రకపు మూర్తిమత్వ పరీక్షని తయారు చేశాడు ఇందులో పది దీర్ఘచతురస్రాకారపు కార్డులు ఉంటాయి అంటే ఆ కార్డు ఆకారం దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది ఈ పది కార్డులు ఎలా ఉంటాయని చూస్తే ఐదు కార్డులేమో నలుపు తెలుపు రంగుల్లో ఉంటాయి రెండు కార్డులేమో నలుపు తెలుపు ఎరుపు మూడు రకాల రంగులను కలిగి ఉంటాయి మిగిలిన మూడు కార్డుల్లో ఐదు రంగులు ఉంటాయి అన్నమాట నలుపు తెలుపు ఎరుపుతో పాటు ఆకుపచ్చ నీలం కూడా కలిసి ఉంటాయి అన్నమాట వీటిని మనం పంచరంగుల కార్డులు అంటాం కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పది రకాల దీర్ఘచ్రా కార్డుల్లో ఐదు కార్డులు ఒక రకంగా రెండు కార్డులు ఒక రకంగా మూడు కార్డులు ఒక రకంగా ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ మూర్తిమత్వ పరీక్ష చేసేటప్పుడు ప్రక్షే వయోజనుడి కోసం ఒక కార్డును తీసుకోమంటారు అది ఏదో ఒకటి నలుపు కార్డు ఎరుపు కార్డు తీసుకుంటారు నలుపు కార్డు తీసుకున్న తర్వాత అందులో ఉండేటువంటి సిరా మరకలను చూసి ఈ మరకల యొక్క ఆకారం ఎలా ఉంది అందులో ఎవరెవరు మనుషులు ఉన్నారు వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడమని చెప్తారు అలాంటప్పుడు ఏం చేస్తారు మూర్తిమత్వం పరీక్షకి గురైనటువంటి వ్యక్తులు ఆ చిత్రాన్ని చూసి వాడు ఏమేమి అనుకుంటున్నాడో అవన్నీ చిత్రాలకు ఆపాదించి చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ చిత్రాలలో మనకి ఇక్కడ ఒక కోపంగా ఉన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు ఆయన చేతిలో ఒక కర్ర ఉంది అని చెప్పి మన వ్యక్తి అన్నాడు అనుకోండి కాబట్టి వాడు ఎక్ తన తన గతంలో ఉన్నటువంటి అనుభవాలని బొమ్మకి అన్వయం చేసి చెప్తున్నాడు అని భావించాలన్నమాట కాటి మూర్తిమత్వ అంచనాలో మనం నాలుగు దశల్లో దాన్ని రికార్డ్ చేస్తారు ఒకటేమో స్థానం ఇచ్చినటువంటి సన్నివేశంలో బొమ్మలో ఏ భాగాన్ని చూసి వ్యక్తి స్పందిస్తూ ఉన్నాడు అని అన్నది రెండవది విషయం ఆ మరకల్లో ఏం చూశాడు ఆయనకి ఆయనకేమన్నా పక్షులు జంతువులు మనుషులు కనిపిస్తున్నాయా అన్న దాన్ని చూస్తారన్నమాట నెక్స్ట్ నిర్ణాయకం ఉద్దీపనలో దేని ఆధారంగా ప్రతిస్పందనలు ఇస్తున్నాడు ఇప్పుడు ఆ అక్కడ ఉన్నటువంటి ఆ చిత్రాన్ని చూసి చిత్రంలో ఉన్న అంశంలో దేని ఆధారంగా ప్రతిస్పందనలు వస్తూ ఉన్నాయి అంటే అక్కడున్న గీత గీతలాగానా మనిషి ఆకారం ద్వారానా పడవ ఆకారం ద్వారానా ఎలాంటి దాని ద్వారా ఈయన అభిప్రాయాలను చెప్తున్నాడు అని చూసినప్పుడు అనుభవాల యొక్క పాత్ర అక్కడ ప్రధానంగా కనిపిస్తుంది అట్లనే మరొకటి మౌలికం అంటాం మౌలికం అంటే సొంతంగా అభిప్రాయమా లేకపోతే కాదా అన్న నిర్ణయానికి రావడం అన్నమాట అంటే వ్యక్తి ఈ బొమ్మలను చూసి చెప్పేటువంటి అంశాల్లో సొంతంగా తన అభిప్రాయాన్ని చెప్తున్నాడా లేకపోతే ఊహించుకుని వేరే ఏమన్నా చెప్తున్నాడా అని తెలుసుకుంటే దాన్ని మౌలికం అంటారు కాబట్టి సిరామరకల పరీక్ష నిర్వహించేటప్పుడు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ నాలుగు అంశాలని చూస్తారు స్థానము విషయము నిర్ణాయకం మౌలికం అంటారనమాట తద్వారా వ్యక్తి యొక్క ప్రవర్తనని అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తారు అట్లాగే దాన్ని మనం ప్రధానమైన పరీక్షని ఇతివృత్త గ్రాహ్యక నికష అంటాం అంటే ఇది కూడా ఒక గ్రాహ్యక నికష నికష అంటే టెస్ట్ థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటాం ఈ థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనే దాన్ని ముర్రే మరియు మోర్గాన్ అన్నటువంటి శాస్త్రవేత్తలు తయారు చేశారు ఇది అమెరికాకు సంబంధించింది ముర్రే మరియు మోర్గాన్ తయారు చేసినటువంటి ఈ విషయంలో మనం థీమా అంటే కథ అని చెప్పి అనుకుంటాం అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా అర్థం చేసుకోవడం ఇది ఒక సన్నివేశానికి కూడినటువంటి కార్డు ఇంతకుముందు మనం రోషాక్ సిరా మరకల పరీక్షలో కేవలం మరకలతో ఉండేటువంటి దాన్ని చూసాం ఇక్కడ ఒక అర్థవంతమైనటువంటి ఒక సన్నివేశం ఉంటుందన్నమాట ఆ సన్నివేశంలో కొంతమంది మనుషులు జంతువులు ఇట్లాంటివి కనిపిస్తాయి ఇలాంటి కార్డులు ముప్పై యొక్క కార్డులు ఉంటాయి వీటిల్లో ముప్పై కార్డులు బొమ్మలతో కూడి ఉంటే ఒకటి ఖాళీ కార్డు ఉంటుందన్నమాట కాబట్టి ఇందులో కార్డులు చూసినట్లయితే పదేమో పురుషుల కోసము పదేమో స్త్రీల కోసం పది కార్డులు ఇద్దరి కోసము కేటాయించబడి ఉంటాయి ఒక కార్డు మాత్రం ఖాళీ కార్డులాగా ఉంటుంది ఎందుకు ఇలా చేస్తారు అని అన్నప్పుడు ఒక ఇచ్చేటువంటి పది కార్డులతో పాటు ఇద్దరి కార్డుని ఉపయోగించడం ద్వారా పురుషులలో ఉన్నటువంటి స్త్రీపరమైన సున్నితత్వ మూర్తిమత్వ భావాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి తెలుసుకోవడానికి తద్వారా ఖాళీ కార్డులో దాన్ని అన్వయం చేసి చెప్పడానికి అవకాశం వస్తుంది అలాగే ఒక వ్యక్తికి గరిష్టంగా ఎన్ని కార్లు ఇస్తారు అని అంటే ఇరవై ఒక్క కార్డులు ఇస్తారు అంటే ఉదాహరణకు ఒక పురుషుడు యొక్క మూర్తిమత్వాన్ని లెక్క పెట్టేటప్పుడు ఇరవై పురుష కార్డులు పదేమో ఇద్దరికి ఇచ్చే కార్డులు ఇస్తారు చివరిగా ఖాళీ కార్డునిచ్చి తద్వారా ఏమి అవగాహన చేసుకున్నాడో మాట్లాడండి అని చెప్పి అడుగుతారనమాట కాబట్టి ఈ విధంగా మనకి కార్డులని సన్నివేశాలనుచ్చి సన్నివేశాల ద్వారా ఆ బొమ్మలు చూసి ఏం జరుగుతోంది అని చెప్పాల్సి వస్తుంది అయితే మూర్తిమత్వాన్ని నిర్ధారించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు ఈ కార్డు ద్వారా చెప్తున్నటువంటి వ్యక్తి కార్డుకు ముందు ఏమి జరిగింది అంటే కార్డులో చూస్తున్నటువంటి సన్నివేశానికి ముందుగా ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతోంది దీని పర్యవసానం ఏం జరుగుతుంది అన్న మూడు విషయాలని చెప్పాలి అంటే ఉదాహరణకు ఒక సన్నివేశంలో ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ అక్కడ ఒక సూట్ కేసు పట్టుకుని గబగబా నడుస్తున్నటువంటి పరిగెత్తుతున్న ఒక వ్యక్తి బొమ్మ ఉందనుకుందాం దాన్ని చూపించిన తర్వాత మన వాళ్ళు తన అనుభవాలను కూడా దానికి అన్వయం చేసుకొని ముందు ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరిగింది తర్వాత ఏం జరుగుతుంది అన్నది చెప్తారు ఉదాహరణకి ఆ సూట్ కేసు పట్టుకుని నిలబడ్డాడు అనుకుందాం ఒక ఆయన రైల్వే ప్లాట్ఫామ్ మీద దానికన్నా ముందేమి జరిగింది ఆయన చాలా డబ్బు సంపాదించాడు అది తీసుకెళ్ళి మరొక వస్తువును కొనాలని ప్రయాణం చేస్తున్నాడు అని ఒకటి చెప్పవచ్చు లేదా ఆయన ఉద్యోగం కోసం హడావుడిగా మరొక దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పి చెప్పవచ్చు అంటే ఆ సన్నివేశాన్ని చూసి సన్నివేశానికి ముందేం జరిగింది అన్నది ఊహించుకుని చెప్తారు తర్వాత సన్నివేశ సమయంలో ఏం జరిగిందన్నది చెప్తారు దాని పర్యవసానంగా ఏం జరుగుతుందన్నది కూడా చెప్తారనమాట కాబట్టి ఈ మూడు చాలా కీలకమైనటువంటి ఘట్టాలు కాబట్టి ఇతివృత్త గ్రాహిక నికష అని అన్నది ఒక సన్నివేశంని కార్డునిచ్చి ఆ కార్డులో ఉన్నటువంటి అంశాలను మాట్లాడడం ద్వారా వ్యక్తి యొక్క గతానుభవాలను దీనికి జోడించి తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది అనమాట అలాగే మరొక పరీక్షను మనం చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అంటాం ఈ చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ లేదా క్యాట్ టెస్ట్ చిల్డ్రన్ అపర్సెప్షన్ అంటాం దీనిని బెల్లాక్ అండ్ బెలాక్ అన్న మనోవైజ్ఞానికులు తయారు చేశారు అయితే ఇది ఎవరి కోసము మూడు నుండి పది సంవత్సరాల పిల్లల కోసం ఉద్దేశించబడినటువంటి పరీక్ష ఇందులో కూడా కార్డులు ఉంటాయి అయితే కార్డుల సంఖ్య పది మాత్రమే తర్వాత ఈ కార్డులో ఉన్నటువంటి బొమ్మను తీసుకొని దాంతో తదాత్మీకరణం చెంది పిల్లలు సాధారణంగా జవాబులు చెప్తారు కాబట్టి ఆ కార్డులో ఉన్నటువంటి అంశాలను చూస్తారు అక్కడ ఒక సన్నివేశం ఉందనుకోండి ఒక తల్లి ఒక పిల్లవాడు ఉన్నట్లయితే వాళ్ళు దానిని చూసి ఒక సన్నివేశాన్ని చూసి సన్నివేశం ప్రకారం చెప్తారన్నమాట కాబట్టి ఇప్పుడు మనము చిల్డ్రన్ అప్రసెప్షన్ టెస్ట్ అన్నటువంటి అంశాన్ని చూసినట్లయితే సన్నివేశం ఇతివృత్త గ్రాహిక నిక్షలోనూ ఉంటుంది ఈ చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్లోనూ ఉంటుంది కాకపోతే అది ముప్పై ఒక్క కార్డుల రూపంలో ఉంటాయి ఇందులో పది కార్డుల రూపంలో ఉంటాయి ఆ పది కార్డుల ఆధారంగా చెప్పడం అన్నది జరుగుతుందనమాట అయితే ఇక్కడ ఏం చేస్తారు తాదాత్మీకరణం చెందడం ద్వారా జవాబు చెప్తారు అంటే ఇచ్చినటువంటి కార్డులో ఏం జరుగుతుంది ఉదాహరణకు ఒక తల్లి పిల్లవాడు ఉన్నారనుకోండి పిల్లవాడు తల్లిని నాకు చాక్లెట్ కావాలని అడుగుతున్నాడు అని చెప్పచ్చు అంటే తన అభిప్రాయాన్ని అక్కడ అన్వయం చేసి చెప్పేటువంటి ప్రయత్నం అలాగే ఒక అక్క తమ్ముడు ఉన్నారనుకోండి అక్క తమ్ముడిని సైకిల్ తొక్కడం నేర్చుకుందాను రా అని పిలుస్తోంది అని చెప్పి చెప్తాడు అంటే వ్యక్తి తనకున్నటువంటి అనుభవాలు అవసరాలు ఆలోచనలు ఏముంటాయో వాటిని బొమ్మలకు అన్వయం చేసి చెప్పడం ద్వారా మూర్తిమత్వాన్ని రాబట్టవచ్చు అని ఈ సిద్ధాంతాలు మనకి తెలియజేస్తున్నాయి కాబట్టి ఇతివృత్త గ్రాహిక నిక్ష అంటాం థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అన్న దాంట్లో ముప్పై ఒక్క ఉంటాయి వాటిలో పది పురుషులకు పది స్త్రీలకు పది ఇద్దరికి కేటాయిస్తే ఒక్క ఖాళీ కార్డు కనిపిస్తుంది కానీ బెల్లాక్ అండ్ బెల్లాక్ ప్రతిపాదించిన చిల్లన్ అపర్సెప్షన్ టెస్ట్లో కేవలం పది కార్డులు మాత్రమే ఉంటాయన్నమాట ఆ విధంగా మనం ఈ అపర్సెప్షన్ టెస్ట్ పరీక్షని చూస్తాం అలాగే మరికొన్ని రకాల పరీక్షలు ఉంటాయి వాటిని మనం వాక్య పూరణ పరీక్ష అంటాం అంటే వాక్యాలను రాసి చెప్పాలి ఆ వాక్యంలో ఉన్నటువంటి పదాన్ని బట్టి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ధారిస్తారు ఉదాహరణకి నేను రేపు డాష్ అని ఉందనుకోండి నేను రేపు ఊరికి పోతాను అని చెప్పి రాస్తే ఆ వ్యక్తి ఊరికి పోతాను అన్నటువంటి కోరిక కలిగిన వాడుగా మనకు తెలుస్తుంది దీనిని మొట్టమొదట పేనీ అండ్ ట్యాండల్ అన్న శాస్త్రవేత్తలు ఉపయోగించారు మరొక ముఖ్యమైన పరీక్ష ఏంటంటే మనోప్రక్షేపణ నాటిక అంటాం ఈ నాటిక ద్వారా ఒక పాత్రను సృష్టించి అందులో నటించమంటారు అలాగే పద సంసర్గ పరీక్షలు సంసర్గం అంటే అసోసియేషన్ కలిగి ఉండడం ఒక పదం చెప్పి దాని తర్వాత మరొక పదం చెప్పమంటారు దాని తర్వాత మరొక పదం చెప్పమంటారు ఇలా చెప్పుకుంటూ వెళ్లే క్రమంలో వ్యక్తి తన మనసులో ఏమేమి అనుకుంటున్నాడో అలాంటి పదాలే చెప్తాడు చివరికి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం వస్తుంది దీన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు గాల్టన్ అయితే మొట్టమొదట ఈ పద సంసర్గ పరీక్షలు తయారు చేసిన వారు కెంట్ మరియు రోసనాఫ్ అనే మనోవైజ్ఞానికులు అంటే ఒక పదం చెప్పిన తర్వాత వెంటనే ఇంకొక పదం చెప్పడం ఉదాహరణకి బడి అనగానే గుడ్డు అని చెప్పాడు అనుకోండి పిల్లవాడికి బడి అనగానే అసోసియేట్ అయ్యి బళ్ళు అన్నం పెడతారు అన్నంలో ఒక గుడ్డు ఇస్తారు నాకు ఒకసారి చాలా వచ్చినాయి ఇట్లా చెప్పడం ద్వారా వాడు మూర్తిమత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అట్లాగే సన్నివేశ పరీక్షలు కొన్ని ఉంటాయి ఒక చిన్న సన్నివేశాన్ని ఏర్పాటు చేస్తారు ఆ సన్నివేశంలో స్పందించమంటారు ఇక్కడ పట్టుదల నిజాయితీ చొరవ ధైర్యం ఇలాంటి రకాల అంశాలన్నీ పరిశీలించడానికి అవకాశం కలుగుతుంది అనమాట కాబట్టి మనం అప్రక్షేపక పరీక్షల ద్వారా కూడా మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంది ఇలాంటి వాటిని మనం చూసినట్లయితే వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ అని సైన్యంలో ఉండేటువంటి సైనికుల మూర్తిమత్వాన్ని లెక్క పెట్టడానికి మొదట్లో వాడే వాళ్ళు దీనిని అట్లాగే బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ఇది చాలా ప్రధానమైంది అంటే వ్యక్తి జీవితంలో పాఠశాల సమయంలోనూ గృహంలోనూ ఉద్యోగ సందర్భంలోనూ సాంఘికమైనటువంటి సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతవరకు ఏను సర్దుబాటు చేసుకున్నాడు ఇంట్లో ఎలాంటి రకాల ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగం చేసే ప్రదేశంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నవి తెలుసుకోవడం కోసం ఈ పరీక్షను పెడతారు అలాగే మినీసోటా మల్టీ ఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ మల్టీ ఫేజిక్ బహుకోణాలలో వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారనమాట దీన్ని మెకన్లీ హాత్వే అనేటువంటి శాస్త్రవేత్తలు తయారు చేశారు ఇందులో ఐదు వేల ఐదు వందల అంశాలు ఉంటాయన్నమాట ఈ ఐదు వందల యాభై అంశాల ఆధారంగా తీసుకొని మెకన్లీ హాత్వే పది రకాల మానసిక రుగ్మతలని ఐడెంటిఫై చేశారు మనుషుల్లో ఉండేటువంటి మానసిక రుగ్మతలకి కారణాలని చెప్పారనమాట కాబట్టి ఈ రకపు పరీక్షల ద్వారా అంటే మినిసోటా మల్టీ ఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ లాంటి పరీక్షల ద్వారా పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అయితే ఇది దానిలో ఉన్నటువంటి విషయ క్లిష్టత వలన పదహారు సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు అని కూడా మనకు అర్థమవుతుంది అట్లాగే ప్రశ్నావళి క్వశ్చనీర్ అంటాం మనం ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు అడిగి వాళ్ళు ఇచ్చే జవాబు ద్వారా ఫైనల్గా మూర్తిమత్వం ఏంటన్నా చెప్తాం దీనిని రూపొందించిన వాళ్ళు గుడ్ మరియు హార్ట్ అనే మనోవైజ్ఞానికులు ఈ ప్రశ్నావళి రెండు రకాలుగా కనిపిస్తుంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చదివి అవును కాదు అన్న జవాబు చెప్పడం ద్వారా ఆ ఒక నిర్ధారిత ప్రశ్నావళిని తయారు చేస్తారు అట్లాగే సమాధానాన్ని రాయండి అని చెప్పడం ద్వారా స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి అన్నదాన్ని తయారు చేస్తారు అలాగే నిర్ధారణ మాపన్లను ఉంటాయి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని కొలవడానికి ఫైవ్ పాయింట్ స్కేల్ లేదా సెవెన్ పాయింట్ స్కేల్ని ఉపయోగిస్తారు అంటే ఈ ఐదు పాయింట్ల స్కేల్లో మనకేం కనిపిస్తుంది నాకు అంగీకరిస్తున్నాను పాక్షికంగా అంగీ అంగీకరిస్తున్నాను ఏమీ చెప్పలేను పాక్షికంగా వ్యతిరేకిస్తున్నాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి ఐదు పాయింట్ల స్కేల్ కనిపిస్తుంది ఈ ఐదు పాయింట్ల స్కేల్ని రూపొందించినటువంటి వాడు విక్మన్ అట్లా దీన్ని విక్మన్ రేటింగ్ స్కేల్ అంటాం విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అని ఒకటి ఉంది ఫెల్స్ పేరెంట్స్ బిహేవియర్ స్కేల్ అని రకరకాలైనటువంటి నిర్ధారణ మాపనలు మన దగ్గర కనిపిస్తాయి ఆ నిర్ధారణ మాపన ద్వారా వ్యక్తి చెప్పినటువంటి సమాధానాన్ని తీసుకొని అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తాం అయితే ఇందులో కొన్ని రకాల దోషాలు ఉన్నాయి అవేమిటంటే మనం ఎవరి మూర్తిమత్వాన్ని అయితే పరిశీలించాలనుకున్నామో వాళ్ళ మీద మనకి ముందుగానే ఒక అభిప్రాయం ఉంటుంది వీడు మంచివాడు కాదు లేకపోతే వీడు మొహం బాగలేదు వీడు చెడ్డ లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తున్నాడు అని ముందే మనం ఒక నిర్ధారణకు వస్తే దాన్ని మనం పర్యవేషక ప్రభావము లేదా హాలో ఎఫెక్ట్ అంటారు అట్లాగే మరొకటి వీడు మనవాడు మనకు తెలిసిన వాడు కాబట్టి మంచి మార్కులు వేద్దామని చెప్పి అనుకుంటారు అలాంటి దాన్ని ఔదార్య దోషము అంటారు అయితే కొన్ని సందర్భాల్లో వాస్తవంగా వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాల కన్నా మనం ఇంకా తక్కువగా మార్కులు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది దీన్ని మనం కేంద్రీయ స్వభావ దోషము అంటాం కాబట్టి నిర్ధారణ మాపనలను అమలు చేసే సందర్భాల్లో ఇలాంటి రకాల లోపాలు ఉండొచ్చు హాలో ప్రభావము ఔదార్య దోషము కేంద్రీయ స్వభావ దోషము అన్నటువంటి దోషాలు ఉండడానికి అవకాశం ఉంది అంటారు నిర్ధారణ మాపనలు అలాగే చెక్ లిస్టులను ఉపయోగించడం ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని పరిశీలిస్తాం కాబట్టి ఈ విధంగా ఒక మనోవిజ్ఞానపరమైనటువంటి విధానాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని మానవ వికాస దశలను పరిశీలిస్తాం వాటి ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ధారిస్తారు ఇలా వ్యక్తి మూర్తిమత్వాన్ని నిర్ధారించడానికి ప్రక్షేపక పరీక్షలు అప్రక్షేపక పరీక్షలను ఉపయోగిస్తారు వాటిని నిపుణులైన మనోవైజ్ఞానికుల ద్వారా రాబట్టే ప్రయత్నం చేస్తాం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ప్రశ్నల పరీక్షలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నాయి అంచేత మరొకసారి ఈ వీడియోను కూడా చూసి మీరు పరిశీలించాల్సిందిగా కోరుతూ ఉన్నాను ధన్యవాదాలు